కార్పొరేట్ స్థాయి వైద్యం అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందిస్తుంది మీ మెడిస్టార్ హాస్పిటల్. హెల్దీగా ఉంటది సార్ నాగేశ్వరరావు గారికి రామారావు గారి మధ్య ఉంటారా లేకపోతే గొడవలు జరుగుతుండే ఆ రోజు? గొడవలు అంటే ఉన్నాయి. సావిత్రి గారితో ఎలా ఉండేది సార్ మీ జర్నీ లాస్ట్ రోజుల్లో? నిజంగా వాళ్ళ చనిపోయారు సినిమాలో చూపించిన విధంగానే సావిత్రి కావాలనే జెమిని గణేశన్ ట్రాప్ లో పడేసాడు. అంటే ఆస్తుల కోసం ట్రాప్ చేశారా లేకపోతే? ఇంకొకటి మరి ఎందుకని లాస్ట్ రోజుల్లో సినిమాలో చూపించారు టీ నగర్ లో ఒక చిన్న ఇంటికి వచ్చి కోమలోకి వెళ్ళి చనిపోయారు అక్కడ అని? యేసుగా ప్రమాణం చేసి చెప్తున్నా, కొంచెం ఇలా అలవాటు చేసి సావిత్రికి ఒక సీక్రెట్ ఫోన్ నెంబర్ ఉండేది ప్రొడ్యూసర్లతో మాట్లాడడానికి. ఆ నెంబర్ ఎవరికి ఇవ్వదు. జెమిని గణేశన్ తన సీక్రెట్ నెంబర్తో ఫోన్ చేస్తే ఇంటికి వస్తాడు. మార్నింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా యేచూరి గారు? మెంటల్గా హ్యాపీగా ఉన్నాను. ఎవడ వేస్తే తినడం. ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఫోన్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు సీనియర్ యాక్టర్ యేచూరి చలపతిరావు గారు ఉన్నారు. సో యేచూరి చలపతిరావు గారు అంటే దాదాపు 1000కి పైగా చిత్రాలు చేశారు. అప్పుల్లో శోభన్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు కాంబినేషన్లో. సో చన్నపట్నం వచ్చామంటే మనం ఆల్మోస్ట్ 100 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీ కెరీర్లో దాదాపు 60-70 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కదిలించి ఆ రోజుల్లో గోల్డెన్ డేస్ ఎలా ఉంటాయో తెలియజేయటం జరుగుతుంది. యేచూరి గారితో మాట్లాడి ఇంకా చాలా విశేషాలు మీకోసం. యేచూరి గారు నమస్తే. నమస్కారం. పూర్తిగా మారిపోయారు, ఓల్డ్ అయిపోయాను కదా. ఓకే, ఎన్ని సంవత్సరాలు వచ్చేసాయి ఇప్పుడు? 84లోకి వచ్చాను. 84కి వచ్చేసారు. ఏ ఇయర్ వచ్చారు ఇండస్ట్రీకి మీరు? నేను 51 నుంచి ఇండస్ట్రీకి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఓకే. మాక మాత్రం 60 1960. ఎలా అనిపించేది అంతమంది పెద్ద లెజెండ్స్తో వర్క్ చేశారు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణరాజు, ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు తలుచుకుంటున్నప్పుడు, ఆ మూవీస్ చూస్తున్నప్పుడు? ఆ రోజులు హీరోలు అంతా కూడా బ్రదర్స్ లాగా అలాగా ప్రవర్తించేవారు. గర్వం లేకుండా ఉండేవారు, మమేకమైపోయేవాళ్ళు. చిన్నాడు పెద్దాడు అని తేడా ఉండేది కాదు. ఎన్టీ రామారావు గారు అయితే సెట్కి వస్తే జూనియర్ ఆర్టిస్టులని పేర్లు కొంత తెలిస్తే, ఏ ఎలా ఉన్నారా, మీ అంతా ఎలా ఉన్నారు, బాగున్నారా అని పలకరించి అక్కడే కుర్చీ వేసి కూర్చునేవాడు. ఇప్పుడు అది లేదు. తిన్నగా హీరో 4 బాడీ గార్డులతో వచ్చి రూమ్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పేపర్ తమ్మంటాడు, స్క్రిప్ట్, ఇవాళ డైలాగ్స్ ఏంటని. ఆడ పక్కన 3 మిత్రులు ఉన్నారనుకోండి, ఈ డైలాగ్ కొట్టేస్తాడు, ఈ డైలాగ్ కొట్టేస్తాడు, ఈ డైలాగ్ కొట్టేస్తాడు. నేను చెప్తే చాలే, ఒకటి చేత ఒక డైలాగ్ చెప్పించండి. ఓకే, అలాంటి హీరో ఇప్పుడు ఉన్నారు. ఓకే, అంటే వాళ్ళని తప్పు పట్టలేదు, కాలంతో పాటు వెళ్ళిపోతుంది, కాలం మారిపోతుంది కదా. ఇప్పుడు టెక్నికల్గా చాలా అభివృద్ధిలోకి వచ్చింది పరిశ్రమ. అంటే ఫారిన్ పిక్చర్స్లా ఉన్నాయి, ఫారిన్ పిక్చర్స్లా ఉన్నాయి మన పిక్చర్స్. ఫారిన్ పిక్చర్స్ని పోటీ పడుతున్నాయి, కాకపోతే ఏంటంటే థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. టీనేజ్ వాళ్ళు అభిమానులు చూస్తారు. ఈ రోజుల్లోనేమో 150 డేస్, 100 డేస్, 375 డేస్ అవన్నీ ఉండేవి. అవును, ఇదివరకు నాణ్యమైన 4వ వారం పసన్న 10వ ఇలా వేసేవారు. 50 రోజు పోస్టర్ వేసేవారు. 50 మాత్రం వారం వేసేవారు కాదు, పోస్టర్ మాత్రం 50వ రోజు అనగానే పెద్ద హిట్ కింద లెక్క అనమాట. తర్వాత 100 డేస్ అలా. ఆ రోజులు వేరు, ఈ రోజులు ఎన్ని రోజులు, 4వ రోజు 5వ రోజు 6వ రోజు తీసేస్తాడు. కాకపోతే ఏంటంటే హోల్సేల్ మార్కెట్లో ఏదో ధాన్యం అమ్ముతారు, అలాగే సినిమాలని పెట్టి వేలంపాట పెట్టినట్టుగా ఉంది సినిమాల వ్యవహారం. కాకపోతే టెక్నికల్గా బాగా పెరిగింది. మనం పోటీ పడచ్చు, అమెరికాతో పోటీ పడాలి, జపాన్తో పోటీ పడాలి అని పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడాలి అనుకోవడంలో అవసరం ఉంది. కానీ ఆ పోటీ ఎప్పటికీ పడలేము, వాళ్ళతో సమానం కాలేము. కావడానికి చేయాలి. మోడీ లాంటి వాళ్ళు వచ్చారు, కొంచెం పోటీ చేస్తున్నారు, కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే మీ జనరేషన్లో ఒక హీరో 200-300 సినిమాలకి హీరోగా చేసేవాళ్ళు. అవును, ఇప్పుడు ఒక 20-30 సినిమాలు హీరో చేసేసరికి వాళ్ళ
జీవితం అయిపోతుంది కూడా. అవును, అంటే ఫస్ట్ పిక్చర్ సక్సెస్ అయితే ఆ హీరో నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత ఇంకో సినిమా చేస్తాడు, 1 ఇయర్కి నిలబడతాడు, మళ్ళీ గండమే. అప్పుడు అలా కాదు, ఓ పిక్చర్ ఫ్లాప్ అయినా డిస్ట్రిబ్యూటర్లు పంపిణీదారులు ఉండేవారు. ఒకటి ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ ఇంకొక ప్రొడ్యూసర్ వస్తాడు కదా, అదే హీరోతో ఇంకొకటి తీస్తాడు, మళ్ళీ అది సక్సెస్ అవుతుంది. ఒకటి ఫ్లాప్ అయితే ఒకటి సక్సెస్ అవుతుంది, ఒకటి సక్సెస్ అయితే ఒకటి ఫ్లాప్ అవుతుంది. అది జీర్ణించుకునేవారు. పోటీ తత్వం ఉండేది, రిలీజ్ అప్పుడు పోటీ తత్వం ఉండేది, కానీ గొడవలు పెట్టుకునేవారు. హీరోలంతా ఫ్రెండ్స్గా ఉండేవారు. సంక్రాంతికి పోటీ తత్వం ఉండేది. కానీ నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అయినా సంక్రాంతికి హిట్ అయిపోయేది, రామారావు గారి సినిమా హిట్ అయిపోయేది, హర్నాథ్ సోనో లాంటి వాళ్ళు యాక్ట్ చేసిన సంక్రాంతి సినిమా కూడా హిట్ అయ్యేది. దేని లెవెల్ దానికి ఉంటుంది, కలెక్షన్స్ కొంచెం తేడా ఉంటాయి. రామారావు పిక్చర్ అంటే కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. మాస్ హీరో కదా, నాగేశ్వరరావు గారు మాస్ హీరో కాకపోయినా లేడీస్ హీరో కదా, రొమాంటిక్ హీరో, అతనిదే కలెక్షన్స్ బాగానే ఉంటాయి. వాళ్ళిద్దరే మొదట్లో వేయలేరు. వాళ్ళ తర్వాత జగ్గయ్య గారు హీరోగా పెద్ద పనికి రాకపోయినా ఆల్రౌండర్, ఏ క్యారెక్టర్ అయినా ఆయన చేయగలడు. ఆయన ఎవడు, నాగేశ్వరరావు గారు కాదు కదా, ఫారిన్ ఆర్టిస్ట్లో యాక్ట్ చేస్తాడు ఆయన. జగ్గయ్య గారికి వాయిస్ బెటర్మెంట్, జానక్ గారికి వాయిస్ బెటర్మెంట్, వాళ్ళిద్దరికి వాయిస్ బెటర్మెంట్. వాళ్ళు డబ్బింగ్లు కూడా చెప్పేవారు, డబ్బింగ్ పిక్చర్లు కూడా చెప్పేవారు. అంత ఖ్యాతి ఉండేది. వరుసగా ఆర్టిస్టులు, మొదట్లో డ్రామా ఆర్టిస్టులే సినిమాల్లోకి వచ్చారు. డ్రామాలే, పౌరాణిక డ్రామాలే సినిమాలుగా తీశారు. 31 నుంచి ఒక 7-8 సంవత్సరాలు పౌరాణిక సినిమాలన్నీ రావడం మొదలెట్టాయి. తర్వాత సోషల్ సినిమా తీస్తే బాగుందని ఒక సోషల్ సినిమా ఏదో గీతాంజలి సంథింగ్, ప్రేమ విజయం ఫస్ట్ సాంఘిక సినిమా, అది రాజమండ్రి ఆయన తీశారు. అది యావరేజ్గా పోయింది. యావరేజ్ అంటే అప్పుడు ఏంటంటే, యావరేజ్ అంటే 4 వారాలు 5 వారాలు యావరేజ్. తర్వాత స్టేజ్లో యావరేజ్ అంటే 50 రోజులు. తర్వాత స్టేజ్లో హిట్ అంటే 100 డేస్. సూపర్ హిట్ అంటే 150 రోజులు. ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు హిట్ అంటే ఇప్పుడు సినిమాలకి 2-3 వారాలు పెద్ద హీరో పిక్చర్ రిలీజ్ అయితే హిట్. ప్రింట్లు ఎక్కువ తీస్తారు కదా, ప్రింట్లు ఎక్కువ, థియేటర్స్ ఎక్కువ. అప్పుడు నేల పావలార్ధన అయితే 600 మంది నేల, ఫ్లోర్ అంటే బెంచి ఉంటుంది, జారబడ్డానికి ఉండదు, 6 అలా కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు నేల, ఇప్పుడు టికెట్ ఖరీదే 150 రూపాయలు. నేల లేకపోతే ఏంటి, నేల తీసి పడేశారు. మామూలు 2 క్లాసులు 1 క్లాసే ఉన్నాయి. ఆ క్లాసు 150 రూపాయల టికెట్లు అమ్మేస్తే చాలు. అంచేత ఏంటంటే కలెక్షన్స్ కోట్లలో వస్తుంది, కోట్లు ఖర్చు పెడుతున్నారు. అప్పుడు కూడా ముందు హీరోని రికమెండ్ చేసేది ప్రొడ్యూసర్కి. హీరోయిన్ దగ్గరికి వెళ్ళేవారు. ఇప్పుడు హీరో హీరోయిన్ రికమెండ్ చేశారు. అదే ఇప్పుడేమో తర్వాత తరంలో రామారావు గారు వచ్చిన తరంలో, ఇప్పుడు రామారావు గారు ముందు తరం మంత్రవా శ్రీరామూర్తి రామచంద్ర కాశ్యప్ చంద్రశేఖరు కోన ప్రభాకర్ రావు వీళ్ళంతా హీరోలు వేసిన వాళ్ళే, సిహెచ్ నారాయణరావు నాగయ్య. అప్పుడు హీరోయిన్ రికమెండ్ చేసేది కన్నాంబ వీళ్ళు నాగయ్యని పెడితే బాగుండు పెట్టండి ఇలా రికమెండ్ చేసేవారు. అది చెల్లిది. రాను రామారావు యుగం వచ్చిన తర్వాత రామారావు నాగేశ్వరరావు సోమన్ బాబు హర్నాథు వీళ్ళు హీరోయిన్ని రికమెండ్ వీళ్ళే చెప్పాలి. ప్రొడ్యూసర్ ఏ హీరోయిన్ పెట్టమంటారండి అంటే, వాళ్ళు బలమైన హీరోయిన్ అయితే పెట్టరు, మొన్న ఆవిడ సక్సెస్ అయ్యింది ఆవిడ పెట్టండి. అలా హీరోయిన్ని హీరోలు రికమెండ్ చేసే స్థాయికి దిగ వచ్చేసారు. ఆ హీరోల రికమెండేషన్తో హీరోయిన్ పెట్టాలి. ప్రొడ్యూసర్ ఇష్టమై ఒక హీరోయిన్ పెట్టుకుంటే హీరో ఓకే అంటే ఓకే, లేకపోతే ఆ హీరోయిన్ కుదరదు వేరే హీరోయిన్ పెట్టినంటే పెట్టాలి. ఇప్పుడు హీరోల మీద వెళ్తోంది. రామారావు వచ్చిన తర్వాత హీరోయిజం వచ్చింది. రామారావు ముందు హీరోయిజం లేదు, హీరోయినిజం ఉంది. కాంచనమాల అందగత్తె, తర్వాత వైజయంతిమాల. కాంచనమాల అంత అందగత్తె వైజయంతిమాల మధుబాల అని జనం చెప్పుకున్నారు. అలాగే చలం వచ్చాడు, ఆంధ్ర దిలీప్ అన్నారు, దిలీప్ కుమార్తో పోల్చారు. ఒక్కొక్కరిని పోలుస్తూ ఉంటారు, పోలికలు కొంచెం దగ్గరగా ఉంటే అలా పోలుస్తూ ఉంటారు. జనం ఏముంది, జనానికి జనం అప్పుడు ఏళ్ళు వేసేవారు, తప్పట్లు కొట్టేవారు, ఇసుకలో పడుకుని సినిమాలు చూసేవారు. తర్వాత బెంచీలు వచ్చాయి, తర్వాత కుర్చీలు వచ్చాయి, ఇప్పుడు సోఫాలు వచ్చాయి. ఆ సోఫాలు హాఫ్ సోఫాలు పడుతూ ఆ సోఫాలు పడుకుని అలా చూస్తాడు. అప్పుడు లెందీ పిక్చర్స్ 19,500 అడుగులు సినిమా అంటే 3 గంటల పైన, 3 గంటల 20 నిమిషాలు 3 గంటలన్నర కూడా సినిమాలు వచ్చాయి తెలుగు సినిమాలు. పౌరాణికాలు కదా,
అవి లెంత్ ఎక్కువ ఉంటాయి. పద్యాలు వనసు మూవీ పద్యాలు ఉంటాయి కదా, ఆ పద్యాలన్నీ అయ్యేప్పటికీ రాగాలు తీస్తూ ఉంటారు. రఘురామయ్య గారు సొంతంగా పాడతాడు. ఆ రోజులు సొంతంగా పాటలు పాడిగా పాటలు పద్యాలు పాడగల బయరాడి ఆర్టిస్టులే హీరోలుగా పెట్టేవారు. ఆ రోజు జీవరశ్మి గారు కూడా చాలా బాగా పాడతారు. యశ్వరశ్మి గారు పాడతారు, కన్నాంబ గారు పాడతారు, కాంచనమాల గారు పాడతారు. అప్పుడంతా పాడి హీరోయిన్సే, పాడి హీరోయిన్స్ వచ్చేవారు, పాడి హీరోస్ వచ్చేవారు. ఆ హీరోయిన్ పాడి రాగం తీస్తే హీరో కూడా తీస్తాడు. అలాగా కొన్నాళ్ళు పౌరాణికాలు చూసింటే సోషల్ పిక్చర్స్ రావడం మొదలెట్టాయి. సోషల్ పిక్చర్ రావడం మొదలెట్టిన తర్వాత నాగయ్య గారు అయ్యా కొంతకాలం జరిగింది. ఆయన మంచి పిక్చర్లు చేశారు, యోగివేమన, భక్త పోతన, చాగయ్య, ఇలాంటి పిక్చర్లన్నీ హిట్ అయ్యాయి. ఆల్మోస్ట్ అందరితో యాక్ట్ చేశారు కదా మీరు? అందరితో యాక్ట్ చేశాను. ఎలా ఉంటుంది ఎన్టీఆర్ గారితో, ఎలా ఉంటుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఆయన దగ్గరే ఉంటారంట మీరు అసలు? ఎన్టీఆర్ వైఫ్, ఎన్టీఆర్ గారు రూమ్లో కూర్చుంటే వైఫ్ లోపలికి వస్తుంటే అందరు తప్పుకోవాలి. రుక్మాంగద్రావు ఆ వైఫ్కి సొంత తమ్ముడే, ఆడు కూడా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోవాలి, నేను వెళ్ళక్కర్లే. ఓకే, అది నా గేట్ ఆయన దగ్గర. ఆవిడ రాగానే ఇలా నమస్కారం పెడతాను, కూర్చోండి యేచూరి బంతులు గారు, అలా అలా నిలబడతారే అంటుంది. ఎన్టీఆర్ గారికి మేనమావ కూతురు ఆవిడ, ఎన్టీఆర్ గారి సొంత మేనమావ కూతురు. ఎన్టీఆర్ గారు మాట్లాడుతున్నా, యేచూరి గారే చెప్పు, ఏం పర్వాలే అంటాడు. ఏంటి విషయం ఏంటి, ఇలా వచ్చావు ఏంటి, ఇంట్లోంచి ఇలా వచ్చావేంటి, విషయం చెప్పు, వింటాడు నా ఎదురుకుండానే. అయిన తర్వాత వస్తానండి అని వెళ్ళిపోతుంది లోపలికి. చాలా గంటకు ఒక మాట మాట్లాడుతుంది బస్సు తారకం. నాగేశ్వర గారు వైఫ్ అయితే గంటకి 1000 మాటలు మాట్లాడుతుంది. ఆవిడతో కూడా పరిచయం, ఆవిడ భోజనం కూడా చేశాను. ఆవిడ వడ్డిస్తే కూడా భోజనం చేశాను. భానుమతి గారు వండి వడ్డిస్తే భోజనం చేశాను. అంజలిదేవి గారు వండి వడ్డిస్తే భోజనం చేశాను. అదృష్టం దక్కింది. లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఎన్టీఆర్ గారిది? ఉదయం లేవగానే పైన పడుకుంటాడు, కింద ఆఫీస్ రూమ్ చిన్నది, ఒకటి పెద్ద రూము. ఆ చిన్న రూమ్లో ఆయన ఉంటాడు, పెద్ద రూమ్లో మేనేజర్లు వాళ్ళు ఉంటారు. ఆ డెస్క్ దగ్గర ఒక మైక్ పెడతాడు, ఆ పెద్ద రూమ్లో ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ అందులో వినపడతాయి ఆయనకి. అవునా? చాలా మంది తెలియదు. బెల్ల కొడతాడు, ఎరా ప్రసాద్, ఏంటి వాగుతున్నావేంటి, గట్టిగా అరుస్తున్నావేంటి, ఎవరి మీద అంటే మన బాయిగాడి మీద అరుస్తావా, బాయిగాడి అంటావు ఏంటి, బాయిగారు అనాలి, ఏకవచన ప్రయోజనం చేయకు, పో లోపలికి అంచేత సైలెంట్ అయిపోయి ఆయన వింటాడని చెప్పి సైలెంట్ అయిపోయి గుసగుసలు మాట్లాడుకుంటుంటారు. హరికృష్ణ వస్తాడు అంటాడు, కొంచెం లెక్క చేయడు, కొంచెం లెక్క చేయడు. చూస్తే మళ్ళీ భయమే. బాలయ్య గారే అందరూ కొంచెం వినయంగా ఉంటారు. రామారావు గారి దగ్గర అందరూ వినయ విధేయుడు. కూతుళ్ళు అందరూ ఒక రూమ్లో చేరతారు, ఎదురుకుండా రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో కౌరులు చెప్పుకుంటుంటారు. చదువులు అయిపోయిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఇక్కడే ఎక్కువ ఉంటూ ఉండేవాడు. రోజు నేను 4:00 కల్లా వెళ్ళాలి, ఈవినింగ్ నైట్. 4:00 మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4:00 ఆయన ఇంటికి. ఆయన వెళ్ళాలంటే అక్కడికి అప్పుడే వెళ్ళాలి. అంటే 6 తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, 9 లోపు రావచ్చు. నేను ముఖ్యంగా వెళ్ళాలి, భూతాల రాజుగారు వెళ్ళాలి. భూతాల రాజుగారు కొంచెం లేటుగా వస్తాడు. నేను ముఖ్యంగా వెళ్ళిన తర్వాత ఆయన పైనుంచి, ఈశ్వరి గారు 5 అంటాడు పైనుంచి. కూర్చుంటాను, వచ్చేస్తాడు. మరిచెంబు చేతిలో, మరిచెంబు ఒకటి ఉంటుంది, కంచు మరిచెంబు. ఓకే, సారీ, రాగి మరిచెంబు. దానికి ఒక మూత, మూతలో చిన్న గ్లాసు నీళ్ళు అది తెచ్చుకుంటాడు. బొడ్లో తాళం ఒకటి ఉంటుంది, కీ లుంగి కట్టుకుంటాడు. ఒకసారి పంచి కట్టుకుంటాడు, రకరకాల డ్రెస్సులు, అంటే ప్యాంటు గింటి వేయడు. బొట్లు, ఓ రోజు నల్ల బొట్టు, అగులు బొట్టు, ఓ రోజు కుంకుమ బొట్టు, ఓ రోజు ఏదో రకరకాలుగా బొట్లు. మెళ్ళలో ఇదివరకు వేసుకున్న వాడు తర్వాత తీసాడు, ఏక రుద్రాక్ష ఎంత ఉంటుంది. చేతులకి ఉంగరాలు ఉంటాయి, ఉంగరాలు 4 4 ఉంగరాలు, ఈ 4 4 ఉంగరాలు. అలా బొట్టుతోటి దైవాంశ సంభూతుల్లా ఉంటాడు. ఆ దిగి వచ్చేటప్పుడు స్నానం చేసినప్పుడు వెంటనే పైన కొబ్బరికాయ కొట్టిన చప్పుడు వినపడుతుంది తల్లికి. కొబ్బరికాయ కొట్టి అగ్ర తెలిగించి మన కొబ్బరికాయ కొడతాడు, కొట్టి మెల్లిగా కిందకి స్టెప్స్ దిగుతాడు, దగ్గుతాడు. అంటే కింద బిఎస్ సుబ్బారావు డైరెక్టర్లు
వీళ్ళంతా వచ్చి ఉంటారు కదా అడ్మినిస్ట్రేటర్లు, వచ్చేస్తాడు ఎలర్ట్ ఆ దగ్గాల అంటే దగ్గుతూ ఉంటే నేను వస్తున్నాను అని అర్థం. రాగానే ఆయన మరిచెంబు కానీ ఆయన ముట్టుకోవడం కానీ చేయకూడదు. కాలమే పడవచ్చు, పడి వాళ్ళు పడతారు అభిమానులు, రాగానే పడకూడదు. ఆయన బయటకు వచ్చిన తర్వాత పడాలి, లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత పడవచ్చు, లోపల పడవచ్చు. ఆ తాళం ఆయనే తీయాలి. నాకు కొత్తలో తెలియక తాళం అంటాడు అంతే అని కళ్యాణం చేస్తాడు. ఆ తాళం ఆయనే బొడ్లో తీస్తే మరిచే మొదలకుండా మరిచేం ఇలాగే పట్టుకుని తాళం అలా తీస్తాడు. తీసి ఆఫీస్ రూమ్ది, ఆఫీస్ రూమ్ది లోపలికి వెళ్ళి ఓ దగ్గు దగ్గుతాడు, తలిపేసేస్తాడు, గడిగేయడు జాలేసేస్తాడు, వేసి అగ్రతో గడిగేస్తాడు. అక్కడ తండ్రి ఫోటో ఉంటుంది. ఆ చిన్న రూమ్లో తండ్రి ఫోటో, పైన ఆయన రూమ్లో మదర్ ఫోటో. అయిన తర్వాత పక్కన నేను ఉంటాను కదా బయట, ఏసరి గారు ఎవరు వచ్చారు, బిఎస్ సుబ్బారావు వచ్చారండి పంపండి, వెంకటరావు గారు వచ్చారండి, అప్పారావు గారు వచ్చారండి, బిఎస్ సుబ్బారావు గారు పంపండి. ఏం గురువు గారు నమస్కారం, లేచి ఏంటి ఏంటి విశేషాలు, నాకేమైనా సినిమా సినిమా ఇప్పుడు ఏమి లేవు ప్రస్తుతం, ఇస్తా తొందరపడకండి, లైన్లో వస్తాను కదా, ఒకటి వస్తుంది వచ్చింది అది మీకు చెప్తా. టీ అందరికీ ఇవ్వడం, టీ ఆయనకి ఇష్టమైన ఆయనకి ఎవడైతే అడ్వాన్సులు పట్టుకొస్తారో పెట్టి కొత్త పెట్టి తీసుకుని అందులో అడ్వాన్స్ పట్టుకుని రావాలి, కొత్త పెట్టి కొత్త బాక్స్ వస్తే వాడికి లోపల నుంచి టీ ఆఫర్ చేస్తాడు. ఓకే, టీ ఆఫర్ చేస్తాడు. తర్వాత పాత మిత్రులు ఉంటారు కదా పెద్ద పెద్ద బుడ్డు, వాళ్ళకి ఆఫర్ చేస్తాడు టీ, కూర్చుంటారు. ఈయన పొద్దునే లేవగానే ఈ తాళం తీసిన తర్వాత రే రాము అని పిలుస్తాడు, ఆ గేట్ మీద వస్తాడు, రెడీ చేసావా అంటాడు. చేసాను సార్, కల్వంలో పింగా ఇది దాని పింగాణి కల్వంలో బాదం పలుకులు ఒక 6 పలుకులు ఆడు కొట్టి నూరాలి రోజు, ఆడు డ్యూటీ అది నూరి లోపలికి వెళ్ళి ఎన్టీ రావడానికి మిస్సెస్ ఆవు పాలు వేడి చేసి ఇస్తుంది, అందులో వేయాలి, వేసి కలిపేసి ఈయనకి ఇస్తారు, ఈయనకి ఇస్తాడు పట్టుకొచ్చి, ఈయనకి ఇస్తే ఈయన తాగేస్తాడు అనుకుంటాడు. ఈయన పొద్దున్న లేవగానే మొంగ అడుక్కోకుండా ముందు గేడి దగ్గరికి వచ్చి కిందకి దిగి గేడి దగ్గరికి వచ్చి రాము అని పేరు పెట్టాడు, కపిల గోవు దూడ, దానికి నమస్కారం పెట్టి నిమిరి రాము బాగున్నావా చాలా సంతోషం అని ఇలా నమస్కారం పెడతాడు. నేను కళ్ళార చూసే లోపలికి వెళ్ళిపోతాడు, కొంచెం కళ్ళు చెవరుస్తాయి ఆయనకి. లోపలికి వెళ్ళి దైవాన సంభూతుడే ఈ కార్యక్రమం పొడిచేస్తాడు, బిఏ సుబ్బారావు గారితో చెప్పేస్తాడు. బిఏ సుబ్బారావు వెళ్ళిపోయిన తర్వాత ఏంటయ్యా మీ గురువుగారు సినిమా ఇస్తాడు కదా, ఇస్తానన్నాడు కదా, మా గురువుగారు ఏంటి మీ శిష్యుడు, మీకు శిష్యుడే కదా, నా గురువు కంటే మీ శిష్యుడు, మీరు గురువు కదా ఆయనకి వస్తారు అంటాను. తర్వాత లోపల నన్ను పిలిచి ఈశ్వరు గారు మా గురువుగారు సుబ్బారావు సినిమా అడిగారు ఇమ్మంటారా అంటాడు. అప్పుడు నేను కింద కూర్చుంటాను, చేయిస్తాను, నా చేయి పట్టుకోండి రామారావు అంటాను, పట్టుకుంటాడు. రోజు కాదు ఇది, ఒకసారి రెండుసార్లు జరిగింది, నేను లాగేసాను ఆయన్ని కిందకు కూర్చున్నాడు. అర్థమైంది, వాట్ ఏ క్లెవర్ ఈశ్వరి గారు, మీరు చాలా క్లెవర్, పడిపోయిన వాడికి మనం సినిమా ఇస్తే మనం లేవదీయమంటే చేయిస్తే అతను లేవదీయడానికి ట్రై చేసి సినిమా ఇస్తే మనం పడిపోతాం, గొప్ప నీతి చెప్పారు అన్నాడు. గొప్ప నీతి నాకు చెప్పారు, ఫాలోయింగ్ ఉన్నవాడికి హిట్లైన వాళ్ళకి సినిమాలు ఇవ్వాలి. ఆయన అభిమానం మీద గురువు గారికి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి, క్యాష్గా ఇస్తూ ఉండాలి, ఎప్పుడైనా ఒక సినిమా ఇవ్వాలి. చాలా హితబోధ చేశారు, అది ఒకటి జరిగింది. ఫుడ్ ఏం తింటారు సార్ ఆయన అంత స్ట్రాంగ్? ఆయన పొద్దున్న వేడన్నం తింటారు, అందరూ చిన్న కోడి తింటాడు, అది తింటాడు ఇది తింటారు అంటారు. ఎప్పుడైనా తింటాడు తప్ప పొద్దున్నే మాంసం గీసం ఏం తిండు. పొద్దున్నే ఈ ఆ పొద్దుతో మాట్లాడిన తర్వాత మేకప్ రూమ్లో ఎదురుకొని చిన్న మేకప్ రూమ్ ఉంది, అది కూడా ఇద్దరే పడతారు పక్కనే కూర్చుందికి,
ఆయన మేకప్ మేకప్ వాడు ఇక్కడ గెస్ట్లు ఎవరైనా ఉంటే ఆయన విజిటర్స్ ఎవరైనా ఉంటే ఇద్దరు పడతారు. మాకు మేకప్ చాలా మటుకు ఆయనే వేసుకుంటాడు. పీతాంబరం గారు అలవాటు చేసేది ఆయనకి. ఆయన పీతాంబరం గారు వేసేవారు మేకప్. వాసు అనే డైరెక్టర్ గారి ఫాదరు అలవాటు చేస్తే ఈ పీతాంబరి అసిస్టెంట్ పంపిస్తాడు, వాడు వేస్తాడు కొంతవరకును. ఏ సరిగ్గా లేదు వేసరి గారు, ఏంటి విశేషాలు? ఆ హిట్ అయిందంటండి ఆ సినిమా. తెలుసు, నేను అనుకున్నాను ప్రేమాభిషేకం హిట్ అవ్వకపోతే ఎలా ఉంటుంది. నాగేశ్వరరావు గారు ఎప్పుడో దేవదాస్ చేశారు, ఇమేజ్ లేనప్పుడు చేశారు. ఇప్పుడు ఇమేజ్ వచ్చిన తర్వాత సూపర్ హిట్ అయిపోయింది. నేను ముందే చెప్పానుగా నా మాట నిజమైంది అంటాడు. ఇలాంటి కౌరులు చెప్పుకుంటాం. ఇలా వచ్చిన వాళ్ళు అబ్బోత్తరాజు గారు వస్తాడు. వస్తానా, ఇంకొక అరగంట పడుతుంటే ఆయన లోపలికి వస్తాడు. ఆయన వస్తాడు లోపలికి, నేను వెళ్తాను లోపలికి. తర్వాత మేము బయటికి వెళ్ళమంటే ఏదైనా ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్లు వస్తే దాసనారాయణరావు లాంటి వాళ్ళు ఎదుర్కొన్నాయి కదా, మేము బయటికి వెళ్తాం. ఆయనతో మాట్లాడితే మళ్ళీ లోపలికి వెళ్తాం. ఒక గంట గంటన్నర మేకప్ అయిపోతుంది. 6 గంటలకి క్లియర్ లోపలికి వెళ్తాడు. ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి డ్రెస్ రెడీ అయిపోతుంది. అసిస్టెంట్ రెడీ చేసేస్తాడు. ఇంట్లోనే డ్రెస్ చేసుకుంటాడు. డ్రెస్ చేసేసుకుని కింద కూడా ఇల్లు ఉంది, పైన కూడా ఇల్లు ఉంది. కస్తూర్ శివరావు అనే ఒక కమిడీని ఉండేవాడు పూర్వం. ఒక ఏళ్ళకి ఏలేడు, హీరో హీరోయిన్ల కంటే ఎక్కువ నిమినేషన్ తీసుకున్నాడు. బాలరాజులు ఆయనే ఎక్కువ ఓకే, నాగేశ్వరరావు కంటే కూడా. ఆయన 2 ఇళ్ళు కొన్నాడు. కొన్నాడు కట్టాడు తెలీదు, పక్క పక్క ఇల్లు. ఆయన సొంత సినిమా తీశాడు నాగేశ్వరరావు గారితో. పెద్ద ప్లాఫ్ అయింది పరమానంద శిష్యుడి కథ. సిఎస్ఆరు నాగేశ్వరరావు లక్ష్మీరాజ్యం సీనియర్ గిరిజ శివరావు రేలంగి అందరూ ఉన్నారు. అందరు కమిడియన్స్ ఉన్నారు అప్పట్లో. అది ఫ్లాప్ అయ్యేప్పటికీ బాకీ పడ్డాడు. డిస్ట్రిబ్యూషన్ కదా, ఒక ఇల్లు అమ్మేద్దాం అనుకున్నాడు. ఆ టైంలో రామారావు గారు కొత్తగా వచ్చి పాతాళ భైరవ అయిపోయింది. పాతాళ భైరవ టైంలో ఒక ఇల్లు కట్టాడు వెంకరాజపురంలో రామారావు గారు. 28 రోజుల్లో కట్టాడు. తివికి రామారావు తమ్ముడికి అప్పుడు చెప్పాడు, తమ్ముడు 28 రోజుల్లో ఇల్లు కట్టాడు. ఆ ఇంట్లోనే ఉండేవాడు రామారావు గారు. ఆఫీసు అదే రామారావు తివికి రామారావు కలిసి ఉండేవారు అన్నదమ్ములు. తర్వాత ఈ ఇల్లు బజిలారెడ్డిలో 28 నెంబర్ ఇల్లు కొన్నాడు శివరావు దగ్గర. శివరావు దగ్గర కొని ఈ ఇంట్లోకి మారాడు. తమ్ముడేమో ఆ ఇంట్లో ఉన్నాడు. అది 1953లో మారాడు. 1953 నుంచి బజిలారెడ్డి రామారావు ఇల్లు అదే అశేష మహామహా రామారావు కీర్తి బావుటాన్ని ఎగరేయడానికి వచ్చిన సినిమాలు అన్నీ కూడా అక్కడే తీయబడ్డాయి బజిలారెడ్డిలో. పౌరాణికాలు ఏంటి, సాగికాలు ఏంటి, చరిత్రాత్మకాలు ఏంటి అన్నీ కూడా అక్కడే తీసి పురుడు పోసుకున్నాయి.